బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో సంచలనం రేకెత్తించిన హిందూపురం గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఐదుగురు వ్యక్తులు కలిసి వాచ్మెన్ కుటుంబంతో గొడవకు దిగిన ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో ఆపేందుకు అత్తకోడలు వెలగా నిందితులు గంజాయి మత్తులో ఉండడంతో రేప్ కు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు నిందితులు హిందూపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అర్ధరాత్రి 2:45 ఈ దుర్ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అయితే దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు, మిగతా వారిని ఎప్పటిలోగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, పూర్తి వివరాలు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రెండు రాష్ట్రాలు సంచలనం రేపిన అత్తాకొడలపై హిందూపురంలో గ్యాంగ్ రేప్ ఘటనను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఇది 24 గంటల గడవక ముందే దాదాపుగా ముగ్గురు మైనర్ బాలులను పోలీసులు తమ అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది మనకు. దాదాపుగా పండగ రోజు దసరా పండగ రోజు ఈ అత్యాచారం ఘటన జరిగింది. మా సీసీ ఫుటేజ్ కూడా నిన్న సాయంత్రం పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. అందులో గొడవ పడుతున్నట్టు కనపడుతున్న విజువల్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు మనం. ఐదుగురు యువకులు గ్యాంగ్గా వచ్చి అత్తాకూడళ్ళు అలాగే మామ కొడుకుపై కూడా వారిద్దరిపై కూడా దాడికి దిగారు. ఆ దాడిని ఆపేందుకు వెళ్ళిన అత్తాకోడలపై కూడా ఈ ఐదుగురు కలిసి సామూహికంగా అత్యాచారం ఘటన చేశారు. ఈ అత్యాచారం 2:45 జరిగినట్టు కూడా సీసీ ఫుటేజ్ మాకు స్పష్టంగా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ కూడా ఆ వీడియోస్ లో కూడా స్పష్టంగా వాడు గొడవ పడుతున్న విజువల్స్ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అర్ధరాత్రి వాళ్ళు గంజాయి మత్తు మద్య మత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఆ ఐదుగురు కూడా మొత్తం అంతా వచ్చినప్పుడు ముగ్గురు మైనర్ బాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఐదుగురు కూడా హిందూపురం ప్రాంతానికి చెందిన వాళ్ళు గుర్తించారు. గత 5 ఏళ్లుగా కూడా మీరు గంజాయి సేవిస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రి సవితమ్మ కూడా ఇదే విషయాన్ని కూడా నిన్న డిక్లేర్ చేస్తూ కూడా ప్రకటించారు. గంజాయి వాడకం గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ గంజాయి వాడకం వల్లే విచ్చలవిడిగా గంజాయి దొరకడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని సమూలంగా మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ కూడా ప్రకటించారు. ఇంకా బాధితురాలకు ధైర్యం చెప్పేది నిన్న విజయవాడ నుంచి హుటాహుట నామే బెంగళూరు నుంచి వచ్చి బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులు పరామర్శించారు. అలాగే బాధితులకు ధైర్యం కూడా చెప్పితే ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూడా వారిని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ గంజాయి వాడకం పెరిగిపోయింది. గంజాయి వాడకం వల్లనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నిస్తున్నాం. పూర్తిగా సమూలించేందుకు టైం పడుతుంది కాబట్టి వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా మంత్రి సవిత పోలీసులు ఆదేశించారు. ఘటనలో మిగతా నిందితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారందరూ కూడా త్వరగా పట్టుకోవాలని కూడా పోలీసులు ఆదేశించారు. ఇద్దరు కూడా మైజర్గా ఉన్నారు. వారిద్దరూ కూడా ఎక్కడ తలదాచుకున్నారన్న పోలీసుల అనుమానంతో దాదాపుగా అందులో కూడా ఒకరు కూడా దొరికినట్టు మరో వ్యక్తి కోసం 4 బృందాలు కూడా గల చర్యలు చేపట్టాయి. దాదాపుగా వాళ్ళంతా గౌరీ బిజూరు ఇలాంటి ప్రాంతాల్లో తలదాచుకుని తెలుస్తుంది. వీరందరూ కూడా త్వరలో పట్టుకుని ఇవాళ రేపు మీడియా సమావేశంలో కూడా హాజరుపరిచే అవకాశం తెలుస్తుంది. థ్యాంక్ యూ యోగానంద్.